యజ్ఞంల రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం సకల హంగులతో జగనన్న కాలనీలు ఏర్పాటు చేస్తున్నాం. ఇళ్ల నిర్మాణం వేగం కావడానికి ప్రత్యేక జేసీని నియమించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సెత్తెనపల్లి మండలం కోమరపూడిలో జగనన్న ఇళ్లకు భూమి పూజ. ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు కట్టించే బృహత్తర కార్యక్రమానికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఇంటి నిర్మాణాలను యజ్ఞంలా నిర్వహిస్తుందని నరసారావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు అన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ జరిగిన విధంగా అర్హులందరికీ పారదర్శకంగా 31 లక్షల మందికి ఇళ్లను మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓలు వైసీపీ నేతలు ప్రజలు పాల్గొన్నారు. దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం, వాళ్ళందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంది, బాధ్యతగా తీసుకుంది. ఈ కార్యక్రమం ఇదివరకు చాలా ప్రభుత్వాలు చేశారు, అయితే ఈ ప్రభుత్వం మాత్రం ఈ కార్యక్రమాన్ని ఎంత సీరియస్గా చేస్తూ ఉన్నదనే దానికి మొదటి నిదర్శనం సపరేట్గా ఈ హౌసింగ్ దానికే సపరేట్గా ఒక జేసీని నియమించడం అనేది. ప్రతి జిల్లాలో కూడా జేసీని నియమించారు జాయింట్ కలెక్టర్ని, అలాగే మన జిల్లాలో కూడా జాయింట్ కలెక్టర్ని. కేవలం హౌసింగ్కి ఇంకా వేరే పని ఏం లేదు వాళ్ళు. ఈ హౌసింగ్ వీటిని గ్రౌండ్ చేయటం, వీటిని కట్టించడం, వీళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుంటే ఆ ఇబ్బందిని తొలగించడం, ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి అంటే కల్పించడం, ఇదే పని. ఇంకా వేరే పని ఏం లేకుండా ఆ పని మీదే ఒక జేసీ గారిని దీనికి నియమించడం. రెండవది, ఇదివరకు ఏదో ఇళ్ల స్థలాలు ఇవ్వటం అంటే గవర్నమెంట్ స్థలాలు ఎక్కడో ఉన్నా కానీ ఇచ్చేయటం జరిగేది. అలా కాకుండా దగ్గరలో, ఊరికి దగ్గరలో అవసరమైతే కొని కూడా చాలా చోట్ల కొనటం జరిగింది. మన జిల్లాలో కొని ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. ఇది కూడా కొత్తదే, ఇదివరకు ఎవరూ చేయలేదు. దీంతో పాటుగా మీరందరూ చూస్తూ ఉన్నారు, ఇప్పుడు మొత్తం 180,000 ఏదైతే ఖర్చు అవుతుందో అదంతా కూడా డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వచ్చే విధంగా మీరే ఎటువంటి ఎలా కావాలో ఎలా ఏ విధంగా కట్టించుకుంటే బాగుంటుందో ఆ విధంగా కట్టించే వెసులుబాటు కూడా మీకే ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంది. కొన్ని ఉంటాయి, మనం అన్నీ చేయలేము. అర్థమైంది. అక్కడ ల్యాండ్ ఉండాలా, ల్యాండ్ ఉంటే చేయగలిగే వాళ్ళని, లేకపోతే మనం కూడా చేయలేం కదా, అది మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకుంటారని భావిస్తూ తొందరలో ఇక్కడ ఉన్న 117 ఇల్లు కూడా శాంక్షన్ అయిన ఇల్లు 117 కూడా గ్రౌండ్ అవ్వాలి, అయ్యి రాంబాబు గారిని మమ్మల్ని గృహప్రవేశాన్ని పిలవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి నాకు అవకాశం కల్పించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం.